2019 ఎన్నికల ముందు జగన్ హత్య రాజకీయాలు బాగానే పండాయి. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలను బాగానే వండివార్చారు. కక్షను ప్రేరేపించి నాగుపాముబలే విపక్షాలపై బుసలుకుంటారు. అంతటితో ఆగకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం తన సైకోయిజాన్ని చల్లార్చుకునేందుకు కొత్త ఎత్తులకు నీచ రాజకీయాలకు తెరతీశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన ఫ్యాక్షన్ రాజకీయాలతో ఏపీని సర్వత్రా నాశనం చేశారన్నది విపక్షాల వాదన. ఆ వాదనలకు బలం చేకూర్చేలా 2021లో నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును తిరగదోడి A37 గా ఉన్న చంద్రబాబును A1 గా మార్చి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు పథక రచన చేస్తున్నారు. దీంతో ఈ కేసులో లోకేష్ న్యాయస్థానం మెట్లెక్కాల్సిన పరిస్థితి. స్కిల్ కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి 24 రోజులు కావస్తుంది. ఎప్పుడు బయటకొస్తాడో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధం లేని కేసులో నారా లోకేష్ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అంటూ సిఐడిని పురికొల్పారు. దీనికి సంబంధించిన నోటీసులను మొన్న ఢిల్లీ వెళ్లి సిఐడి పోలీసులు స్వయంగా నారా లోకేష్ కు అందజేయగా నారాయణకు వాట్సాప్ ద్వారా నోటీసులు అందజేశారు. దీంతో 4న నారాయణను సిఐడి ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించే తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల్లో నారాయణ హస్తం ఉందని సిఐడి అభియోగం. అయితే నారాయణ దీనిపై స్పందించారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డులో తనకు సంబంధించిన 7 కోట్ల విలువ చేసే భూమి పోయిందని ఎంతో నష్టపోయినానన్నారు. ప్రజా రాజధాని అభివృద్ధికి కట్టుబడి అప్పుడే దాన్ని వదిలేశానన్నారు. అసలు రోడ్డు నిర్మాణమే జరగలేదని, అందులో ఎటువంటి అవినీతి జరిగిందో అర్థం కావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎందుకంత హడావుడి చేస్తుందో తెలియడం లేదని వాపోయారు. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలతో తనను జైలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అందుకు తాను న్యాయ పోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ప్రతిపక్షాలపై కుట్రపూర్వకంగా కక్ష సాధిస్తున్నారని జగన్ రెడ్డిపై సోషల్ మీడియా కేంద్రంగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, దేవినేని ఉమా ఇలా మరికొంతమంది సీనియర్లను వివిధ అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయాలని జగన్ చూస్తున్నారా అంటే అవునానే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరికి బెయిల్ వచ్చి బయటకు వచ్చే ఎన్నికలకు వెళ్లి వక్రమార్గంలో అక్రమంగా గెలుపొందాలని పథక రచన చేస్తున్నారని ఇప్పటికే విశ్లేషణలు ఊపందుకున్నాయి.